రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం రోజురోజుకి మరింత క్షీణిస్తోందని, ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా ఉందని అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంపేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన కుటుంబం, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తున్నా వైద్యం అందించడం లేదని, దీంతో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని అంటున్నారు. అదే అనుమానాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు వ్యక్తం చేశాడు. జైల్లో చంద్రబాబుని చిత్రహింసలు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చర్మ సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారని, బరువు కూడా చాలా తగ్గారని అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఆరోగ్యం అత్యంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వం పోలీసులతో కలిసి కుట్రలు చేస్తోందన్నారు. చంద్రబాబు ఏమీ కాలేదని డాక్టర్లు చెబుతున్నట్లుగా తప్పుడు నివేదికలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబుకి వైద్య పరీక్షలు చేపట్టిన డాక్టర్ల కంటే ముందే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏం కాలేదంటూ ఎలా మాట్లాడారు? ఇలాంటివే అనేక అనుమానాలు తావిస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు అనారోగ్యానికి గురవడంతో ఆయన గదిలో ఏసీ పెట్టాలని న్యాయస్థానం ఆదేశించిందని, అయినా పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. చంద్రబాబు గదిలో ఇప్పటికైనా ఏసీ పెట్టలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి ఏ విషయం బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోందని, ఇదే అనుమానాస్పదంగా ఉందన్నారు. తన తండ్రి మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని నారా లోకేష్ జైళ్ల శాఖల డీఐజీని కోరినా ఇవ్వడం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు. జైల్లో చంద్రబాబుకి ఎలాంటి వైద్యం అందిస్తున్నారో బయట పెట్టాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణులే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలు ఆందోళన గురవుతున్నారని తెలియజేశారు. చంద్రబాబుకు ఏ హాని జరిగినా పూర్తి బాధ్యుడు సీఎం వైఎస్ జగనే అని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తమకు ఏమాత్రం నమ్మకం లేదు కాబట్టి చంద్రబాబును ఎయిమ్స్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అక్రమ కేసులు పెట్టి నిరంతరం ప్రజల్లో ఉండే చంద్రబాబును అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని అచ్చెన్నాయుడు వాపోయారు. రాజమండ్రి సెంటర్ జైల్లో చంద్రబాబును పెట్టి 38 రోజులైందని, ఇప్పటివరకు ఈ స్కిల్ కేసులో 1 రూపాయి అవినీతి చేశారని నిరూపించలేకపోయారన్నారు. అయినా వ్యవస్థలను మేనేజ్ చేసి జైల్లోనే ఉంచుతున్నారని, దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని అన్నారు. జగన్ సర్కార్ తీరు, పోలీసుల చర్యలు, వైసీపీ నాయకుల మాటలను బట్టి చంద్రబాబుకి ప్రాణహాని ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు.